గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. 1925లో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి 1951లో జనసంఘ్, అందులో నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలతో 1980లో పురుడు పోసుకున్న బీజేపీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వాజ్పేయి వ్యవహరించారు. జనసంఘ్ కూడా అధ్యక్షుడిగా వ్యవహరించిన వాజ్పేయి 1957లోనే ఎంపీగా ఎన్నికయ్యారు. వాజ్పేయికి తోడుగా ఢిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టిన అద్వానీ కూడా జనసంఘ నుంచి నేటి వరకు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో జనసంఘ్ తరఫున మంత్రులుగా వాజ్పేయి, అద్వానీ వ్యవహరించారు. అనంతరం రాజకీయ పరిణామాల్లో సంఘ్ కాస్త 1980లో బీజేపీగా మారింది. 1986లో వాజ్పేయి, ఆ తర్వాత అద్వానీ, 1991లో మురళీ మనోహర్ జోషి పార్టీ అధ్యక్షులుగా విధులు నిర్వర్తించారు. విధానాలు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కమల దళాన్ని నిర్మించారు, ముందుకు నడిపించారు, అంచెలంచెలుగా పార్టీ విస్తరణ చేపట్టారు. 1984లో 2 సీట్లు సాధించింది బీజేపీ. నాటి అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి మాధవరావు సింధియా చేతిలో పరాజయం పాలయ్యారు. అయినా చింతపడలేదు, చిన్నగుచ్చుకోలేదు. అవే సిద్ధాంతాలతో 1989లో 85 సీట్లు సాధించింది. ఆ తర్వాత పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో వచ్చేంతగా పార్టీ ఎదిగింది. 1991లో జరిగిన 10వ లోక్సభ ఎన్నికల్లో 120 సీట్లు సాధించింది. ఆ తర్వాత 96లో భావ సారూప్యత కలిగిన పార్టీలతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి అధికారం కూడా కైవసం చేసుకుంది. 13 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. ఇతర పార్టీల ఎంపీలను కలుపుకోకుండా, ఏ పార్టీని చీల్చకుండా మెజార్టీ లేక ఉందాగా పక్కకు తప్పుకుంది. 1998లో ఒకే ఒక ఓటుతో కేంద్రం అధికారాన్ని కోల్పోయింది. ఆ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రలోభాలకు తెరతీయలేదు. అయితే భారత ప్రజలు 99లో అధికారం కట్టబెట్టారు. మచ్చలేని ప్రధానిగా వాజ్పేయి పాలన కొనసాగించారు. 2014లో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది బీజేపీ. కానీ ఇప్పటి బీజేపీకి అప్పటి విలువలేవి. పార్టీలను చీల్చడం, కోల్చడం, నిర్వీర్యం చేయడం, అడ్డొచ్చిన వారిపై దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం వంటి శ్రేష్టలతో కాంగ్రెస్ ఫలితం అనుభవించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే పంథా అవలంబిస్తోందా? పార్టీ ఫిరాయింపులు పూర్తి స్థాయిలో ప్రోత్సహించడం, సర్పంచ్ నుంచి ఎంపీ దాకా అంగట్లో సరుకులు అమ్మడం కొనడం ద్వారా కాంగ్రెస్నే మర్చిపోయేలా చేస్తోంది బీజేపీ. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, గోవాలో కమల దళం అదే చేసింది. ఎదురు తిరిగిన మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్లపై సీబీఐ కేసులు తెర మీదకి వచ్చాయి. కలిసి వస్తున్నారు కనుక చంద్రబాబు నాయుడు, కేసీఆర్పై ఎలాంటి కేసులు లేవా? బీజేపీ సిద్ధాంతాలు, విధానాలు పక్కన పెట్టి అధికారమే శ్వాసగా వ్యవహరిస్తోందా? నాటి వాజ్పేయి, అద్వానీ జంటకు నేడు మోడీ, షా టీంకి సంబంధమే లేదా? విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా? అవసరం అనుకుంటే భావసారూప్యత లేదని, విధానాలు లేని అవకాశవాద పార్టీలతోనూ జతకడుతున్నారా? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. కమ్మేస్తున్న కమలం టాప్ స్టోరీకి వెళ్లేక ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. మిత్రో, గుజరాత్ ની અંદર જે પ્રકારનો વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે, એ વિકાસ પર એક મંજૂરીની વધુ મોર મારવાનું કામ આ ડિસેમ્બરની અંદર થવાનું છે. તો ડિસેમ્બર गुजरात की अंदर जे प्रकारे भारतीय जनता पार्टी नु संगठन बन्यु छे, आ संगठन देव दुर्लभ संगठन छे. अने हमेशा देशभर मां कहेतो छू, गुजरात नु संगठन अजेय संगठन छे ने कोई पराजित करी शके नहीं. 1990 थी आज सुधी जेटली विधानसभा नी, संसद सभ्य नी, लोकसभा नी चूंटणीओ आई, ગુજરાતની જનતાએ દરેકે દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય આપ્યો છે. એનું કારણ છે, આપણે જાહેર જીવનનું, મર્યાદાઓનું સન્માન કર્યું છે, જાહેર જીવનની સૂચિતાઓનું સન્માન કર્યું છે. ગુજરાતની વિકાસની યાત્રામાં ભારતીય જનતા પાર્ટીનું યોગદાન કોઈ અવગણી શકે એમ નથી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 13 વર્ષ સુધી, चाहे कृषि क्षेत्र हो, चाहे रोजगारी हो, चाहे औद्योगिक विकास हो, चाहे शिक्षा हो, चाहे इंफ्रास्ट्रक्चर नो वधारो करवानो हो, चाहे आदिवासी कल्याण हो, दलित कल्याण हो, के ओबीसी कल्याण नी वात हो, दरेक क्षेत्र नी अंदर गुजरात नी जनता ए विकास जोवे छे. अने एटला माटे ज गुजरात नी जनता भारतीय जनता पार्टी नी साथे छे. मित्रो, आजे आप सौए મારા સ્મૃતિબેન અને બળવંતસિંહના સન્માનમાં અહીંયા આવીને
અમારા બધા વિજયના માટે અમારા ગળામાં મોટા મોટા ભારે હાર નાખી દીધા. પરંતુ હું એ કહેવા માંગુ છું, આ વિજય કોઈ સ્મૃતિબેન ઈરાની, અમિત શાહ કે ભરવંતસિંહનો નથી. આ વિજય ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકર્તાનો છે. પ્રતિક તરીકે ભલે અમારું સન્માન થતું હોય મિત્રો, કાર્યકર્તા બુથ પરથી માંડી પ્રદેશ સ્તર પર જે રીતે પરિશ્રમ કરી રહ્યો છે, એ પરિશ્રમનું આ પરિણામ છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર એક પછી એક વિજયની હાર મારા સર્જાઈ રહી છે. આજે દેશના 68% ભૂભાગ પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 72% પ્રજા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન. અને ఇప్పటి వరకు గుజరాత్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రసంగాన్ని విన్నాం. గుజరాత్ ఒక రోల్ మోడల్ అని, అంతేకాకుండా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత ఎదుగుతుందని, ముందుకెళ్తుందని కూడా అమిత్ షా చెప్పుకొచ్చారు. అమిత్ షా గారికి టీవీ ఫైవ్ తరఫున కంగ్రాచులేషన్స్ ఎంపీగా గెలిచినందుకు, అండ్ కృష్ణ సార్ మీరు కూడా. ఇక ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ది హన్స్ ఇండియా ఎడిటర్ గారు మన స్టూడియోలో చాలా రోజులు తిరుగుతున్నారు. వెల్కమ్ టు టీవీ ఫైవ్ సార్. అలాగే కృష్ణ సాగర్ రావు గారు, జాతీయ బీజేపీ అధికార ప్రతినిధి. శ్రావణ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు ఢిల్లీ నుంచి. సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ ఢిల్లీ నుంచి. అలాగే ముల్లపూడి రేణుక గారు విజయవాడ నుంచి, ప్రముఖ తెలుగుదేశం నాయకురాలు అనుకున్నారు. ఎస్ నాగేశ్వర గారు నమస్కారం సార్. ఎస్, ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన మాటలు కానివ్వండి, లేదా మన ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు, లేదా వాజ్పేయి అద్వానీ ఉన్నప్పుడు, నాయకత్వం వహించినప్పుడు ఎటువంటి విలువలతో కూడుకున్న పార్టీ అది? ఇప్పుడు చూసినట్టయితే, నిన్న గుజరాత్లో చూసినట్టయితే, అహ్మద్ పటేల్కి 50 పై చేరుకున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేశారా, లేక ఇతర పార్టీ వైపు వెళ్ళారన్నది రాజకీయ దురంధరులకు, విశ్లేషకులకు అందరి విషయం కాదు. కరెక్ట్గా వాఘేల గారు ఎప్పుడు రిజైన్ చేశారు, ఎప్పుడు 7 బయటికి వెళ్ళిపోయారు, 6 బయటికి ఎప్పుడు వెళ్ళిపోయారు, 44 మందితోటి కర్ణాటక వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు, ఇటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి పూర్వకాలంలో లేవు. ఇప్పుడు మాత్రం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది, ప్రభుత్వాలను ఏర్పరుచుకుంది, అంటే సేవల నుంచి అధికారమే పరమావధిగా రామ్మాధవ్ గారు స్పష్టంగా చెప్పేశారు కూడా. ప్రొఫెసర్ గారు, అంటే మీరు అన్నట్లు రామ్మాధవ్ గారు అన్నారు కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అని. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనే పని, అందులో తప్పలేదు. రాజకీయ పార్టీ పెట్టుకున్నది స్వచ్ఛంద సంస్థ కాదు కదా, రాజకీయ పార్టీ పెట్టుకున్నది గెలవడానికి. పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు మేము అధికారం గెలవాలి అనేది బీజేపీ లక్ష్యం, దానికి ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్లు భారతీయ జనసంఘంగా ఉన్న రోజుల్లో, లేదా భారతీయ జనతా పార్టీ తొలి రోజుల్లో, అంటే వాజ్పేయి అద్వానీ ఇరాలో, ఆ పార్టీ సిద్ధాంతాలతో విభేదించేవారు కూడా ఒక అంశాన్ని అంగీకరించేవారు. ఈ పార్టీ కొన్ని విలువలకు వాళ్ళు అంగీకరించిన విలువలు, ఇంకోరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, కానీ భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ ఎర్లీ ఫేజ్ కొన్ని విలువలకు, కొన్ని రాజకీయ సంస్కృతికి, ఒక భిన్నమైన రాజకీయ సంస్కృతికి, అంటే అప్పటి వరకు ఉన్న బలమైన కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా ఒక భిన్నమైన రాజకీయ సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండే. కానీ మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు లేట్ ఫిఫ్టీస్లో మొదలైంది, అంటే కేరళలో ఈఎంఎస్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356తో కూల్చివేయడంతో మొదలై 80s 90s వరకు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది ఏంటి, ప్రత్యర్థులను చీల్చడం. పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీగా మార్చడం తెలుగుదేశం చీల్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ టీఆర్ఎస్ను దాదాపు ముక్కలు చేశారు. ఇలా ప్రత్యర్థులు చీల్చడం, సరిహద్దు రాష్ట్రాల్లో కూడా అతి ప్రమాదకర రాజకీయాలు ఆడాడు. జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా కుటుంబంతో ఆడుకున్న ఆటలు కానీ లేదు, పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం, వాళ్ళు అకస్మాత్తుగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం, అంటే డబ్బు సంచిల ప్రభావం లేదైనా ఎవరైనా సమర్థించారు కానీ ఏ ప్రభావం లేకుండా రాత్రి రాజకీయాల్లో మారరు కదా. సో ఇవన్నీ పరిణామాలు మనం చూసేవాళ్ళం. అంటే దీనికి భారత రాజకీయ శాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో కాంగ్రెస్ కల్చర్ అని ఒక పేరు పడింది. అంటే కాంగ్రెస్ పేటెంట్ తీసుకున్నది ఒక రకంగా, కానీ ఏ పేటెంట్ అయినా 20 ఉంటుంది. మన ఆ పేటెంట్ బహుశా అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఆ పేటెంట్కి అప్లై చేసింది, ఇది అది కాంగ్రెస్ పేటెంట్ పీరియడ్ అయిపోయింది, ఇది ఈ పొలిటికల్ కల్చర్కు మాకు పేటెంట్ ఇవ్వండిగా మేము తీసుకుంటామని చెప్పి.
పేటెంట్ కూడా శాంక్షన్ అన్నట్టే కనబడుతున్నది. అందువల్ల కానీ హెచ్చరిక ఏంటంటే ఈ రాజకీయ సంస్కృతి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది, మనం మర్చిపోకూడదు. ఈ రాజకీయ సంస్కృతి బీజేపీ కూడా లాభపడేది. ఉత్తరప్రదేశ్లో కర్ణాటక అనుభవాలు మీరు తర్వాత చెప్తాను, బీజేపీకి లాభపడలే. అల్టిమేట్గా ఇది రాజకీయ పార్టీకి తాత్కాలికంగా బెనిఫిట్ చేయొచ్చేమో, కానీ ఈ రాజకీయ సంస్కృతి భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఆ పార్టీకి కూడా మంచిది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అనుభవం చెప్తోంది, బీజేపీ స్వీయ అనుభవం చెప్తోంది, ఏ పార్టీ అనుభవమైనా అదే చెప్తుంది. ఆచరణలో జరిగేది ఏంటంటే ఈ రాజకీయ సంస్కృతి మనగడకు ఉపయోగపడదు. అందువల్ల ఈ రాజకీయ సంస్కృతిని, ఎందుకంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ అనేది అంటే, మనం ఒక ఇస్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు, పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు కదా, అనకపోతే గొడవ లేదు. నవాజ్ షరీఫ్ నుంచి నువ్వెవడు ప్రజాస్వామ్యం అడగడు, ఎందుకంటే అది పాకిస్తాన్ అది మిలిటరీ రాజ్యం, దాని నుంచి ఎవడు అడుగుతారు? సౌదీ అరేబియా రాజు నుంచి లౌకిక రాజ్యం అడుగుతామా? అంత అమాయకులం మనం. లేదా ట్రంప్ నుంచి చాలా వివేకవంతంతో ఆయన పాలన విషయాలు అడుగుతామా? ఆయన రోజు కూడా మాట్లాడుతున్నారు, అదే ట్రంపే మాట్లాడకపోతే ట్రంప్ ఎట్లయితాడు? అందువల్ల కానీ భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నది కనుక ఈజ్ దిస్ డిఫరెన్స్ గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం అవుతుంది, ఆర్టికల్ 356 దుర్వినియోగమైంది, పార్టీ ప్రయాణికులను ప్రోత్సహిస్తున్నారు, పార్టీలను చీల్స్తున్నారు, రాత్రి కూటములు తారుమారవుతున్నాయి. ఇది అధికారం కొరకు ఇది చేయొచ్చు అంటే అభ్యంతరం లేదు, నిర్ణయించుకుంటారు ప్రజాస్వామ్యాలు, కానీ ఇది విలువలతో కూడిన రాజకీయం అంటే మాత్రం అంగీకరించారు. శ్రావణ్ గారు, ముఖ్యంగా ప్రొఫెసర్ గారు చెప్పిన చరిత్ర చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో 1950 నుంచి దాదాపు 1991 వరకు కూడా, అంటే పివి నరసింహారావు గారి హయాం వరకు, అలాగే 2004 నుంచి 2009 వరకు కూడా జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పరచాలంటే కూడా ఏర్పరచలేకుండా ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అనేక కష్టాలు పడి ఒరిస్సా ద్వారా ఢిల్లీ చేర్చగలిగారు. అంటే ఏదైతే కాంగ్రెస్ చేసిందో అదే పని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తే మీరు ఇబ్బంది పడుతున్నారు, ఈసీని అంటూ ఉన్నారు, కోర్టును తలుపు తడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యానికి విలువలు ఇవ్వని పార్టీ అంటూ ఉన్నారు. ఒకప్పుడు మీరు చేసింది, మీరు అనుభవిస్తున్నది, మరి భారతీయ జనతా పార్టీ ఏం చేయదలుచుకుంది? ఇవాళ కాంటెంపరీ కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. కాంటెంపరీ కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటిక్స్ భవిష్యత్తులో ఏ రకమైన పరిణామాలు, ప్రస్తుత రాజకీయ సామాజిక పరిణామాల మీద ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది, భవిష్యత్తులో ఏ రకమైన పరిణామాలు ఉంటుందంటే చర్చ. ఎస్, కాంగ్రెస్ హయాంలో కూడా ఇటువంటి జరిగితే జరిగి ఉండొచ్చు. అవి స్థానికంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రాల అక్కడక్కడ ఉన్న ఎబరేషన్స్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ సరే వాట్ ఎవర్ హ్యాపెండ్ జరిగినందుకే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు. ప్రజలు ఎక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినారు. ఇవాళ ఏంటి, మేము ఒక ప్రజాస్వామ్యానికి పట్టం కడతామని చెప్పిన అధికారంలో వచ్చినటువంటి ఒక పార్టీ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈస్ గెటింగ్ డిస్మాంటిల్ నౌ. మీరు జ్యుడిషియరీ సిస్టమ్, గవర్నర్ సిస్టమ్, సిబిఐ సిస్టమ్, ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్, ఇండియన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ డెమోక్రసీ, ఇండియన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సెక్యులరిజం, ఇండియన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అన్నిటి కూడా భగ్నం కలిగించేటువంటి ఒక రీతిలో పవర్ ఫస్ట్ పీపుల్ నెక్స్ట్ అన్నటువంటి ఒక రీతిలో కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ వాంటెడ్ పీపుల్ ఫస్ట్ అండ్ ద పవర్ నెక్స్ట్. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే ఇద్దరు, అంటే ఇన్ఫాక్ట్ దర్ ఇస్ అ వెరీ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వాజ్పేయి లెడ్ బీజేపీ, అద్వానీ లెడ్ బీజేపీ వర్సెస్ మోడీ అండ్ అమిత్ షా లెడ్ బీజేపీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒక పవర్ హంగ్రీ కనబడతా ఉంది. ఏమన్నా కానివ్వండి, ఈరోజు పవర్ను క్యాప్చర్ చేయాలా, అణచివేత గురి చేసైనా పర్వాలేదు, ఇన్స్టిట్యూషన్స్ను విధ్వంసం చేసైనా పర్వాలేదు, అధికారులను పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఎవ్రీ టైమ్ అన్ఫార్చునేట్లీ మై లెర్నెడ్ కొలీగ్స్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ ఆర్ ట్రయింగ్ టు టేక్ ఎ షెల్టర్ వాట్ హెస్ హ్యాపెండ్ బిఫోర్. ఇవాళ చర్చ ఫిదా సినిమా మీద జరిగి చేయండి అంటే మేము దసరా బుల్లోడు గురించి మాట్లాడతాము, లేకపోతే తాతా మనోడు సినిమా గురించి మాట్లాడతాము. ఇవాళ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎట్లా చేస్తున్నాడు, మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా మాట్లాడంటే గవాస్కర్ షాట్ ఇట్లా కొట్టి ఉండాల్సి ఉండే, లేకపోతే ఇంకో సచిన్ టెండూల్కర్ ఇట్లా ఉండాలని మాట్లాడుతున్నారు. కాంటెంపరీ కాంటెక్స్ట్లో ఇవాళ జరుగుతున్న ఈ పరిణామక్రమం భారతదేశ యొక్క అస్తిత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలుగుతుందా, నష్టం కలగదా? ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది రేపు రానున్నటువంటి ఒక రోజుల్లో పూర్తిగా రాజ్యాంగాన్ని తిరగరాసేటువంటి ఒక పరిస్థితులు ఏర్పడుతున్నాయా? దీనిపైన చర్చ జరిగితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎస్, కృష్ణ సార్ గారు, ముఖ్యంగా ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి విలువలు కలిగిన పార్టీ అని చెప్పుకున్నారు, ప్రజాస్వామ్య విలువలు కలిగిన పార్టీ అని చెప్పుకున్నారు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టయితే ఈవెన్ 1984 NTR రామారావుని దింపినప్పుడు కూడా
అంటే మీరు వహించిన ప్రముఖ పాత్ర అందరికీ తెలిసిందే. వెంకయ్యనాయుడు గారు ఈ రోజు కూడా చెప్పుకోవడం జరిగింది, వాళ్ళు మార్నింగ్ చూసినట్టయితే అంత ఘన చరిత్ర గల పార్టీ. వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటే ఓడిపోవడం జరిగింది, ఒక్క ఎంపీని కొనుక్కోవడం పెద్ద విషయం కాదు. అలాగే 13 రోజుల్లోనే ప్రభుత్వాన్ని వదిలేశారు, 99లో పూర్తి మెజార్టీతో వచ్చారు. అలాంటి విలువలు కలిగిన పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన ప్రజలు ఇవాళ చూసినట్టయితే గుజరాత్లో కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, గోవా కానివ్వండి, అలాగే ఎక్కడైనా సరే మేమనుకుంది ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ చేస్తున్న పార్టీ ఫిరాయింపులు కానివ్వండి, అక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్న పార్టీ ఫిరాయింపులు కానీ ఒక ముగింపు వస్తుంది. అంటే వెంకయ్యనాయుడు గారు ఇక్కడ TV5 స్టూడియోలో స్పష్టంగా చెప్పారు, ఎవరైనా సరే పార్టీకి రాజీనామా ఒకవేళ వేరే పార్టీలో చేరాలంటే ఆ పార్టీకి ఆ రోజు రాజీనామా చేయాల్సిందే, మాజీ అవ్వాల్సిందే, మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిందే, వాళ్ళు ఇంకొక పార్టీకి ఓటు వేయడానికి వీల్లేదు, అటువంటి చట్టం రావాల్సిందే రాజ్యాంగబద్ధంగా అని చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా అటువంటి విలువలు కలిగిన పార్టీ ఎందుకు ఈ స్థితి దిగజారాల్సి వచ్చింది? అధికారమే పరమావధి కాదు కదా మీకు. అదే సాంబశివరావు గారు, చాలా మంచి చర్చ ఈరోజు. ఎందుకంటే ప్రజలకు చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఏంది అన్నది అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు దానికి జవాబులు కరెక్ట్ వస్తాయి. వెల్కమ్ సార్. విలువలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ నుంచి భారతీయ జనసంఘ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే విలువలతో పోతా ఉన్నది, ఒకే సిద్ధాంతంతో పోతా ఉన్నది. మా సిద్ధాంతం నేషన్ ఫస్ట్, దేశం ముందు, దాని తర్వాత మనకి మానవత, ఏకత్వ మానవతావాదం, ఇంటిగ్రల్ హ్యూమనిజం, దీన్నే ముందు పెట్టుకో మేము నడుస్తా ఉన్నాం. అయితే వరల్డ్ అంటే యు డోంట్ సీ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈజ్, యు సీ ద వరల్డ్ యాజ్ యు ఆర్. ఈరోజు ప్రజలు అనుకోవట్లేదు అంత. స్టూడియోలలో అనాలిసిస్ చేసే అనాలిస్ట్లు ఎవరైతే ఉంటారో, పొలిటికల్ అనాలిస్టులు, ఇంటెలెక్చువల్స్, వాళ్ళు చేసే ఈ అనాలిసిస్ తప్పించి ప్రజల్లో మాకు మద్దతు లేకపోతే రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మద్దతుతో మేము గెలవకపోతూ ఉంటాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో అంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు. షాబుద్దీన్ కూడా గెలుస్తా ఉన్నాడు, లల్లూ ప్రసాద్ యాదవ్ 80 సీట్లు వచ్చాయి, కానీ మీరేం ఒప్పుకోలేదు వాళ్ళని. గెలునండి. అయితే నేనేమంటున్నా అంటే ఒకటి చాలా అంటే బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలకి వ్యతిరేకంగా మనం పనిచేస్తే ఇంకొక చెక్ అండ్ బ్యాలెన్సెస్ కోసం ఇంకా వ్యవస్థలు ఉన్నాయి కదా, న్యాయ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు మేము ఏమైనా క్రైమ్ చేసామనుకోండి, ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తున్నాం అన్నారు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్నామంటే ఒక వ్యవస్థకి వ్యతిరేకంగా చేయాలి. అది పార్లమెంటరీ వ్యవస్థ అనే ఉండాలి, న్యాయ వ్యవస్థ అనే ఉండాలి, లేకపోతే రాజకీయ వ్యవస్థ అనే ఉండాలి, అది లీగల్గా ఉండాలి. దాన్ని చేసామనుకోండి, కోర్ట్స్ ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉన్నారు, విలువలకు వచ్చిన ప్రమాదం ఎక్కడున్నది? ఇక్కడ జరిగేది ఏంటంటే 1947 తర్వాత ఎప్పుడైతే భారతదేశం మనం బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టి దీన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా చేశారో అప్పటి నుంచి ఒక కాన్స్టిట్యూషనల్ డ్రివెన్ కంట్రీ కదా ఇది, ఇదే బనానా రిపబ్లిక్ కాదు కదా, మన ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడానికి. ఇక్కడ మా మీద ఇప్పటికీ ఏమైనా ఇల్లీగల్గా మేము ఏమైనా చేసినట్టే ఎక్కడైనా నిరూపణ జరిగిందా? జరగలేదు. మరి ఎందుకు ఇంత అరిచిగి పెట్టడం? మేమేదో చేస్తాము. గుజరాత్ లో మీరు చేసింది ఏమిటి? ఒక సీటు అహ్మద్ పటేల్ గారిని గెలవనివ్వండి, ఇప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటి? మాకు వచ్చే నష్టం లేదు. రాజకీయం అంటే నాగేశ్వర్ గారు చాలా బాగా చెప్పారు, రాజకీయ పార్టీ అంటే మేము ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఇట్స్ అ బనియన్ ట్రీ రైట్. ఆ అంత పెద్ద వృక్షం కింద భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇక ఒక 100-150 సంస్థలు నడుస్తా ఉన్నాయి, అవి ప్రజలకు సేవలు చేస్తా ఉన్నాయి. ఇది మీరు రాజకీయ పార్టీ కదా, భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీకి అది గెలవండి, కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే కంప్లీట్ చేయాలి. నేనేమంటున్నా, ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కుటుంబ వ్యవస్థ నడిస్తే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నా సోదరుడు శ్రవణ్ చాలా బాగా చెప్పారు, వ్యవస్థలు అంటే వ్యవస్థలు మీరు ఒక రోడ్డు వ్యవస్థ చూడండి, ఒక డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, ఒక ట్రాఫిక్ వ్యవస్థ చూడండి. ఆల్మోస్ట్ ట్రాఫిక్ బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టిన ఏ కాలనీ కూడా ఈ పరిస్థితులు లేదు. ఈరోజు దాకా 70-66 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవస్థల గురించి మాట్లాడితే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, అసలు నగరాలలో ఒక ప్లానింగ్ లేదు, రోడ్ల మీద పరిస్థితి దిగజారిపోయి ఉన్నది. ఇవన్నీ మీరు 66 సంవత్సరాల్లో చేయలేకపోయారు, కానీ ఒకటి మాత్రం చేశారు, 6 జనరేషన్ల నెహ్రూ నాయకత్వాన్ని మాత్రం తీసుకొని వచ్చారు. అది మాత్రం పవర్ హంగ్రీ కాదు, అది మేధావులకు కూడా అది పవర్ హంగ్రీ అనిపించదు. ఒక నిమిషం, నేను ఒకటే విషయం చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉన్నాయి. విలువలు మారవు భారతీయ జనతా పార్టీకి, నాయకులు మారుతారు. అన్లైక్ కాంగ్రెస్ పార్టీ, అన్లైక్ ఆల్ రీజనల్ పార్టీస్, కొడుకులు, కూతుర్లు, మనవలు, కోడళ్ళు, అల్లుళ్ళు తప్ప మారాలి ఏంటంటే నాయకులు మారినప్పుడు లక్ష్యాలు మారుతాయి, లక్ష్యాలు మారినప్పుడు దానికి అప్రోచ్ మారుతుంది. కాబట్టి లీడర్షిప్ స్టైల్స్, లీడర్షిప్ అప్రోచ్లు మారుతా ఉన్నాయి, మా ఆబ్జెక్టివ్స్ మారుతా ఉన్నాయి, మా అంబిషన్స్ మారుతా ఉన్నాయి. తప్పకుండా కూడా భారతదేశం మొత్తం కూడా కాషాయ రంగుతో నింపాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసుకున్నది. మేము అది 2020 లోపల చేసి తీరుతాం,
అది మా రాజకీయ ప్రజాస్వామ్య పద్ధతి లేక ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తాం. మీకు అది ప్రజాస్వామ్యం అనిపించకపోతే మాకు వచ్చే కష్టమేం లేదు, కానీ ప్రజలకు అనిపించకుండా ఉంటే మాకు సరిపోతుంది. సీతారామనాయక గారు నమస్కారం. నమస్కారం అండి. ఒక్క నిమిషం సార్, ప్రొఫెసర్ గారు మాట్లాడతాను. డిస్కషన్ ఎన్రిచ్ చేసడానికి సాగర్ గారు ఒక మాట చెప్పారు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే దానికి ఏ ప్రాబ్లం లేదు, మాఫీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే వంశపారంపర్య పాలన, అందులో అనుమానమే లేదు. కాంగ్రెస్ పార్టీని సమర్థించే వాడి అయితే వాళ్ళు కూడా ఎన్నుకున్నారు ప్రజలే. మళ్ళీ సమస్య ఏంటంటే వాళ్ళు ఎవరు ఎన్నుకున్నారు? రాహుల్ గాంధీ లోక్సభ గెలిచాడు, ఇందిరాగాంధీ గెలిచాడు, రాజీవ్ గాంధీ గెలిచాడు. మనం ఇప్పుడు అదే గీటులా అయితే వంశపారంపర్య పాలన కూడా సరైంది, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా. ఒకటి. రెండవది, వాజ్పేయి గారు ఆయన కూడా రాజకీయ పార్టీ, అది కూడా రాజకీయ అధికారం ఉండాల్సిందే. ఒక్క ఓడితో ఓడిపోయాడు వాజ్పేయి, ఒక్క ఓటు సాధించలేకపోయాడా? ఆయన తలుసుకుంటే ఒక 100 కోట్లు ఇస్తే ఒక్క ఎంపీ తనకు ఓటేయకపోయాడా? రెండవది, స్పీకర్ ఎవరప్పుడు? ఎన్డీఏ స్పీకర్. ఎన్డీఏ స్పీకర్ ను గిరిధర్ గొమాంగో ఓటు వేయొద్దు అని అంటే అయితే ఏం చేయలేము, ఎందుకంటే కోర్టు కూడా తర్వాత తీర్పు చెప్తుంది. అంటే ఎన్డీఏ, ఒకటి ఎన్డీఏ స్పీకర్, సో ఎన్డీఏ స్పీకర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం పెద్ద కష్టం కాదు. ఆయన ఒక్క మాట గిరిధర్ గొమాంగ ఓటు వేయొద్దు అని తీర్పు చెప్తే పార్లమెంట్ లో స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయరాదు. ఇది మనకు రాజ్యాంగం. వాజ్పేయి ప్రభుత్వం ఉండేది, కానీ వాజ్పేయి గారు వాజ్పేయి గారు ఒక విలువకు నిలబడి నేను ఓడిపోయినా మంచిదే కానీ ఒక్క ఓటు కోరాను. ఒక్క ఎంపీ ఓటు కొనకుండా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన వాజ్పేయి ఒక ఎంపీ ఇప్పుడు నాగేశ్వరరావు గారు అన్నదానికి నేను చాలా వారిని అభినందిస్తా ఉన్నా, నేను స్వాగతిస్తా ఉన్నా. ఎందుకంటే వారు ఎవరిని ఊడుతా ఉన్నారు? మా పార్టీని ఊడుతా ఉన్నారు, మా నాయకులను ఊడుతా ఉన్నారు. అట్లీస్ట్ మీరు వెనక్కి అప్పటి విలువలు ఉన్నాయి, వాళ్ళు రెఫరెన్స్ ఇస్తా ఉన్నారు. అప్పటి విలువలు ఉన్నాయి, ఇప్పుడు విలువలు ఉన్నాయి. వారు ఇచ్చే రెఫరెన్స్ ఇంకొక 5 సంవత్సరాలు ముందు పోతే నాగేశ్వర గారు మళ్ళీ రెఫరెన్స్ చేస్తారు. మోడీ చాలా గొప్ప అనాల్సిందే, దాని అనుమానమే లేదు. వాళ్ళు మాట చేయలేదు మనం వ్యక్తిగతంగా ఒక ఐడియాలజీ కట్టుబడి మనం వేరే ఐడియాలజీని వేరే నాయకుల్ని కంప్లీట్ గా మాట్లాడదాం. తప్పేం సీతారామనాయక గారు ముఖ్యంగా చూస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన తర్వాత అన్ని ప్రాంతీయ పార్టీలని ముఖ్యంగా మన రాష్ట్ర 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఏ పార్టీతో పొత్తక్కర్లేదు అని చెప్పడం ఒకటి. రెండోది, మీలాంటి పార్టీలన్నీ కూడా రాష్ట్రపతికి ఓటేస్తారు, ఉపరాష్ట్రపతికి ఓటేస్తారు, జిఎస్టీని ఒప్పుకుంటారు, డిమాంటేషన్ ఒప్పుకుంటారు. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తీసుకున్న ప్రతి ముఖ్యమైన నిర్ణయం కూడా మీరు సపోర్ట్ చేశారు, అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసింది. సరే, ఎన్డీఏలో భాగస్వామి కావచ్చు కాక, కానీ అమిత్ షా గారు వచ్చి ఇక్కడ 100,000 కోట్ల పై చిలికి ఇచ్చామని చెప్పిన తర్వాత అమిత్ షా గారు తెలంగాణ బోర్డర్ దాటకముందే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎక్కడిచ్చారో చెప్పన్నారు, నిలదీస్తా ఉన్నారు, అమిత్ షానే గిమిత్ షానే అన్నారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి భారతీయ జనతా పార్టీ పనంతా చేసుకున్న తర్వాత, మీ సపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత జిఎస్టీ గురించి మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హక్కుల్ని మింగుతుందా, పార్టీలను కూడా కబలిస్తుందా? మేము భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి గుడ్డిగా మేము సపోర్ట్ చేయడం లేదు. మేము ఎన్డీఏ ప్రభుత్వానికి శత్రులం కాదు, మిత్రులం కాదు. డిమానిటైజేషన్ వల్ల ఈ దేశంలో కొంత రిఫార్మేషన్ వస్తుంది అనేటువంటిది ఒక భావన ఉంది. జిఎస్టీ వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో జరుగుతుంది కనుక ప్రజాహితమైనటువంటి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బాగుపడేటువంటి లాభం జరిగేటువంటి యాక్టివిటీస్లో మేము తప్పకుండా వారికి స్వాగతించాం. అదేవిధంగా ప్రెసిడెంట్ విషయంలో, ఉప వైస్ ప్రెసిడెంట్ విషయంలో కూడా మేము ముందే డిక్లేర్ చేశాం మేము ఎన్డీకి సపోర్ట్ చేస్తా ఉన్నామని. అయితే జాంతే వారు వచ్చి ఇప్పుడు ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చక్కగా చెప్పారు, ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఏ పార్టీకి ఎటువంటి విలువలు ఉండే, ఏం చేశారు, ఏ విధమైన ఒక ఓటు కొరకు వాజ్పేయి గారు ఆ రోజున అతను నాకు పదవి అవసరం లేదు, కానీ నేను నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటా, ఈ పార్టీ సిద్ధాంతం ఇట్లా ఉంది కనుక
నాకు ఓటు అవసరం లేదు, వస్తే న్యాయంగా రావాలి కానీ నేను కొనుక్కునే అవసరం లేదు, దాన్ని నేను ఎవరిని మోటివేట్ చేయనని వారు ఆ రోజు ఒక త్యాగం చేసినట్టు ఆ మంచి పేరు వాళ్లకు ఉంది. కానీ దాన్ని మీరు ఇవాళ మాట్లాడేటప్పుడు నిన్న ఒక రెండు ఓట్ల గురించి ఏం జరిగిందో మనం కళ్ళారా చూసాం. ఆ చూసినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉండవద్దనో, లేదా మేము ఇక్కడ వచ్చి ఇన్ని లక్షలు ఇచ్చినాం, మేమేం దిగి ఇన్ని కోట్లు ఇచ్చినాం, మేము ఇక్కడ పాగ కడతాం, మేమే రాజులం అనడం తప్పు. నేను చేస్తానను, కానీ నేను మిమ్మల్ని రానియను, మిమ్మల్ని ఏదైనా చేస్తానడం మాత్రం అది దాన్ని ఎవరు సమాజం ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి రైట్ ఉంది. వచ్చే 2019లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా మా పాగా మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పడం అది ఎవరు దాన్ని తప్పుపట్టారు. కానీ నువ్వు రావద్దు, నేనే వస్తా, మేము ఇది చేస్తా ఉన్నాం, మీకు ఇది ఇస్తా ఉన్నాం, మొత్తం మాదే అనడం మాత్రం దాన్ని ఎవరు సహించరు. అటువంటిది వాడకూడదు కూడా. మా స్టాండ్ కరెక్ట్ ఉంది. మేము ఏదైనా మంచి జరిగే దాంట్లో మాత్రమే సపోర్ట్ చేస్తాం. మేము ఎక్కడ లాలించబడవలసిన అవసరం లేదు, మేము గిచ్చి ఖాయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మనం ఎన్నిసార్లు ఎవరిని ఎవరు తిట్టుకున్నా, ఎవరిని ఎవరు నిందించుకున్నా, ప్రజలు చూసే ఓట్లు ప్రజలకు ఏం జరుగుతుందో దాన్ని చూసి వేస్తారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు 3,000 కోట్ల నష్టాన్ని సరిచూస్తుంది తెలంగాణ అని చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల లాభం అన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు జిఎస్టీ వల్ల నష్టం వస్తే అది పూర్తి స్థాయిలో రీఎంబర్స్మెంట్ చేస్తా అన్నారు. నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పారు 19,000 కోట్ల పైచీలకు తెలంగాణ నష్టపోతోంది, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కి 12% జిఎస్టీ ఉంది, కేవలం 5% మాత్రమే ఉండాలి, అంటే తెలంగాణని ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. దాని గురించే చర్చ. కేంద్ర ప్రభుత్వం మీకు ఇంటుందా వినదా? మళ్ళీ వాళ్ళకి ఎన్నికలు కూడా లేవు, తెలంగాణ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలతో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పని ఏమన్నా ఉంటే ఒప్పుకుంటారు. చూద్దాం మరి వాళ్ళకి ఇంకేం పనులు ఉన్నాయో.